మెదక్ జిల్లా చేగుంట మండలం పోతన్పల్లి గ్రామంలో ఎల్ఈడి బల్బుల కొనుగోలులో అవినీతి జరిగిందని గ్రామస్తులు యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఎల్ఈడి బల్బులు కొనుగోలు చేయడం కోసం తీర్మానం చేయగా 156 బల్బులకు 5,40,000 రూపాయలు కొనుగోలు చేసినట్లు ఎంబీ రికార్డు నమోదు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. కానీ 2,00,000 లోపు ఉండే బిల్లులకు 5,40,000 రూపాయలు బిల్లు వేసి మిగతా డబ్బులు నొక్కేశారని గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ అవినీతిపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష మీడియాతో మాట్లాడుతూ తాము ఎలాంటి అవినీతి పాల్పడలేదని, రాజకీయంగా గిట్టని వారే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, మహిళా సర్పంచ్ కావటం వల్లే ఇలా చేస్తున్నారన్నారు. బాడీ మీటింగ్ జరిగింది, అందులో ఎంబీ 5,46,000 రూపాయలకు ఎంబీ వేయడం జరిగింది. ఆ లైట్లు అసలు ఖరీదు 700 రూపాయలు అయితే వీళ్ళు ఎంపీలు అధికారులతో కుమ్మక్కయ్యి 3,700 రూపాయలకు ఒక లైటు, అంటే దాదాపుగా ఈ యొక్క స్ట్రీట్ లైట్లలోనే ఖాళీ జరిగిన అవినీతి 400,000 వరకు అవినీతి జరిగింది. దానికి సంబంధించిన ప్రతి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ యొక్క లైటు వాళ్ళు ఇన్స్టలేషన్ గాను 395 రూపాయలు ఇచ్చినాము అని చెప్పి చెప్పారు. అదే ఆ ఇన్స్టలేషన్ గాను వాళ్ళకు మా విలేజ్లో మొత్తం 60,000 రూపాయలు ఇన్స్టలేషన్ ఛార్జెస్ రాశారు. వాళ్ళు ఆ ఇన్స్టలేషన్ చేసిన వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ 6,000 రూపాయలు. వాళ్ళకు అమౌంట్ ఇవ్వకుండా వీళ్ళ జేబులు నింపుకోవడానికి 400,000 రూపాయలు ఇలా అవినీతి జరిగింది. దీని మీద అధికారులు తగిన అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేము 2 నెలల క్రితము ఇప్పుడు వీధి లైట్లను తీసుకురావడం జరిగింది, 2 లైట్లను తీసుకురావడం జరిగింది. పాలకవర్గంలో 10 మంది వార్డ్ మెంబర్లు ఉంటారు. ఆ 10 మంది వార్డు మెంబర్లు కూడా ఒక్క వార్డు మెంబరే ఇప్పుడు ఇలాంటి ఆరోపణ జరిగింది అని చెప్పి నిరూపించుకోవడం జరుగుతుంది. మిగతా 9 వార్డు మెంబర్లు కూడా ఇది కాదు, ఇది కరెక్టే అనే మార్గంలోనే వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మెదక్ నుండి ఈ ఆఫీస్ నుండి ఎస్టిమేషన్ తీసుకురావడం జరిగింది. ఈ ఆఫీస్ తర్వాత ఇప్పుడు ఈ ఎంపీ రికార్డు పైన కూడా ఏఈ గారు, డిప్యూటీ గారు, ఈ గారు వీళ్ళందరూ కూడా సంతకం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కాదని మేము అవినీతికి పాల్పడ్డామని చెప్పి వీళ్ళు జస్ట్ అలా ఆరోపిస్తున్నారు. అలా మార్గంలో వాళ్ళందరూ లేకుండా నేను ఒక్కడే ఉంటున్నాడు కాబట్టి రాజకీయ కక్షాన్ని పక్కాగా చెప్పుకోగలుగుతున్నాను. ఇక్కడ లేడీ సర్పంచ్ ఉంది కాబట్టి ఇంకా బాగా హింసిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నా పేరు నవీన్ కుమార్, చెవుంట మండలం పోతంపల్లి గ్రామానికి ఉప సర్పంచ్ని. మా పాలకవర్గం ఇటీవల తీర్మానం చేసుకున్న స్ట్రీట్ లైట్స్ పర్చేజ్ చేయడం జరిగింది, 152 బల్బుల్ని. వాటికి మా ఎంబీ రికార్డు ప్రకారము 5,36,000 రూపాయల ఎంబీ రికార్డు అయింది. దాన్ని గౌరవ పిఆర్ఈడి గారు ఎంబీ చేశారు. అలాగే ఈ ఇటీవల చేయడం వల్ల యువజన సంఘాలన్నీ కూడా కొద్దిగా ఆరోపణలు చేశారు. వాళ్ళు తెచ్చుకున్న ఆరోపణలు ఏంటంటే వాళ్ళు తెచ్చిన బల్బులో ఎస్టిమేషన్ సేమ్ బల్బులకి 196,000, అంటే దాదాపు 2,00,000 రూపాయలు అవుతుంది. దానికి మీరు పెట్టుకున్నది 5,36,000 అయింది కాబట్టి ఇంకా సుమారు 3,00,000 చిల్లర అవినీతి చేసినట్టు వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని మేము మా పాలకవర్గంలో చర్చించి దానిపైన ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.